करोना विपत्कर समय में तल्लिदंड्रुल्लो अनेक प्रश्नलु नेलकोन्नायी। करोना अनेदी पिल्ललकु वस्तुंदा, वस्ते ये समय में वस्तुंदी, एंत एज उन्न वारिलो वस्तुंदी, वाळ्ळकि एट्लांटि ट्रीट्मेंट अंदुबाटुलो उंदी, ओकरि वाळ्ळकेमैना इब्बंदुलु तलेत्ते अवकाशं उंडदा, पेरिगि पेद्दैन तर्वात एट्लांटि इब्बंदुलु वस्तायि, इट्लांटि अनेक प्रश्नलु तल्लिदंड्रुलनु वेंटाडुतुन्नायि। वीटन्निटि कूडा समाधानालु इच्चेंदुकु पीडियाट्रिशियन్ హరికృష్ణ మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। ముందుగా ఈ పిల్లలకు కరోనా వచ్చే అవకాశం ఉంటుందా? పెద్దవాళ్ళలాగా చిన్నపిల్లలకు కూడా కరోనా అనేది వ్యాధి సోకుతుంది। కరోనా వ్యాధి సోకిన తర్వాత పెద్దవాళ్ళలాగానే సాధారణమైన వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ఇది స్టార్ట్ అవుతుందండి। జ్వరము, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, నిస్సత్తువగా ఉండడం, బాడీ పెయిన్, హెడ్ఏక్, మరి పెద్ద పిల్లలైతే వాళ్ళలో కూడా లాస్ ఆఫ్ టేస్ట్, స్మెల్ ఏదైతే మనం కోల్పోతున్నామో ఆ విధంగా వాళ్ళకు కూడా ఉంటుంది। కాకపోతే క్రితంసారి కంటే ఈ సంవత్సరం మాత్రం పిల్లల్లో కొన్ని ఏటిపికల్ సింప్టమ్స్ కూడా చూస్తున్నామండి। అవేంటంటే వాంతులు, విరోచనాలతో పాటు కడుపు నొప్పి, ఈ విధమైన ఏటిపికల్ సింప్టమ్స్తో కాకుండా ఒక 5% పిల్లల్లో అక్కడక్కడ కూడా శరీరం పైన దద్దుర్లు రావడము, ఆ విధంగా కూడా పిల్లల్లో ఈ లక్షణాలతో బయటపడుతున్నారండి। అంటే ఏ వయసు ఉన్న వారిలో ఈ కరోనా ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది? ఒకవేళ ఏ వయసులో ఉన్న వారికి ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? పెద్దవాళ్ళలాగానే పిల్లలకు కూడా 0 to 19 అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 19 ఇయర్స్ యుక్త వయసు పిల్లల వరకు ఎవరికైనా కూడా కరోనా వ్యాధి సోకవచ్చండి। అయితే పోస్ట్నేటల్లీ పుట్టిన పిల్లవాడు పుట్టిన వెంటనే పోస్ట్నేటల్ వార్డులో ఉన్నప్పుడు ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారానే ఎక్కువ మందికి పిల్లలకి సోకు నవజాత శిశువులకి సోకుతుంది। పిల్లలకి కరోనా వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందా, లేదంటే ఆసుపత్రికి తీసుకురావాల్సి ఉంటుందా? ఒకవేళ ఏ సమస్య వస్తే ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది, హోమ్ ఐసోలేషన్లో తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దేవుడి దయవల్ల ఈసారి ఏంటంటే 90% ఆఫ్ పిల్లలు హోమ్ ఐసోలేషన్తోనే మనకు బయటపడుతున్నారండి। ఏ సిమ్టమాటిక్ ఉన్నప్పుడు పిల్లలకి ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళకి క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంచాలండి। అందులో కనుక వాళ్ళకి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ కరోనా లక్షణాలు కనిపిస్తే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి। అలాగా కొంతమంది పిల్లలు మైల్డ్ సిమ్టమ్స్తో బయటపడుతున్నారు। ఆ మైల్డ్ సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయంటే సాధారణమైన జలుబు, దగ్గు, జ్వరం ఈ విధంగా ఉంటుంది। అయితే వారికి ట్రీట్మెంట్ చికిత్స విధానం ఇక్కడ తల్లిదండ్రులు భయాందోళనకి గురి కావద్దు। ఎందుకంటే వాళ్ళకి 1.5 రోజులు మొదటి వేవ్లో చూసేవాళ్ళం, ఈసారి 3 to 5 డేస్ అలా ఫీవర్ వస్తుంది, కానీ అది సాధారణమైన పారాసెటమాల్ సిరప్స్తో మాత్రం చాలా వరకు తగ్గిపోతుందండి। సాధారణ వరకు హోమ్ ఐసోలేషన్లో పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్కి టెలికన్సల్టేషన్స్ ద్వారా ఈ మైల్డ్ సిమ్టమ్స్ని ఫోన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు। అలా జరుగుతున్నప్పుడు వారం 10 రోజుల్లో కనుక 3 రోజులు 4 రోజులు 100.4 కంటే జ్వరం ఎక్కువ వచ్చిన పిదప, అదే పుట్టిన పిల్లల నుంచి 2 నెలల పిల్లలకి నిమిషానికి 60 సార్ల కంటే శ్వాస త్వరతగతిన తీసుకుంటే, అదే మారిగా 2 మంత్స్ నుంచి 1 ఇయర్ పిల్లలకి కనుక 50 సార్ల కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటే, అదే 1 ఇయర్ దాటిన పిల్లలకి 40 సార్ల కంటే శ్వాస ఎక్కువ తీసుకున్నప్పుడు, అప్పుడు మనకు పిల్లల్లో ఏమైనా న్యూమోనియా లక్షణాలు ఉన్నాయా అని మనకు అనుమానంతో మన ఫ్యామిలీ డాక్టర్ కన్సల్ట్ అయితే అలాంటి సందర్భంలో మాత్రమే మనం హాస్పిటల్కి పిల్లలకి చేర్చే అవకాశం ఉంటుందండి। కరోనా సోకిన తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వచ్చా? ఒకవేళ ఇస్తే బిడ్డలకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉంటుందా? కరోనా నిర్ధారణ అయిన తల్లి డెలివరీ అయిన నవజాత శిశువుకి ఖచ్చితంగా నిస్సందేహంగా తల్లి పాలు ఇవ్వచ్చండి। ఎందుకంటే ఈ పాల ద్వారా కరోనా వ్యాధి అనేది సంక్రమించదు అనేది సైంటిఫిక్గా ప్రూవ్డ్ అండి। పైపెచ్చు తల్లి పాలలో ఉండే ఈ యాంటీ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటుందో అప్పుడే పుట్టిన నవజాత శిశువులకి వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది దోహదపడుతుంది। కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వాలి। అయితే అవేంటంటే ఖచ్చితంగా బిడ్డకు పాలు ఇచ్చే ముందు తల్లులు ఖచ్చితంగా చేతులు శుభ్రపరుచుకోవాలి, మాస్క్ విధిగా ధరించాలి, ఈ విధంగా పాలు ఇస్తూ తల్లికి ఖచ్చితంగా బిడ్డకి సంరక్షించుకోవాలి। ఒకవేళ కరోనా పాజిటివ్ ఉన్న తల్లి ఒక నిండు ఫుల్ టైం బేబీ కనుక డెలివరీ అయితే ఖచ్చితంగా బేబీ అండ్ మదర్ టుగెదర్ ఉండాలండి। మరియు ప్రతి 2 గంటలకు సాధారణ తల్లి ఇదివరకు ఎట్లయితే పాలు ఇచ్చేదో ఆ విధంగానే ఇవ్వాలండి। ఒకవేళ కొన్ని సందర్భాల్లో కరోనా డెలివరీ అయిన తల్లి హాస్పిటల్లో కూడా ఉండే అవకాశం ఉంటుందండి, ఇక్కడ బేబీ బాగానే ఉంటుంది కానీ తల్లి మాత్రం కొన్ని కారణాల వల్ల కరోనా వ్యాధి యొక్క తీవ్రత రూపం వల్ల విషమించడం వల్ల ఐసీయూలో కానీ హాస్పిటల్లో ఉంచే పరిస్థితులు కూడా ఉంటాయండి। అలాంటి సందర్భంలో కూడా తల్లి పాలని మనం ఎక్స్ప్రెస్ చేయాలండి।
పాయింట్ ఎక్స్ప్రెస్ చేసి అంటే తల్లిపాలని పిండేసి ఒక మంచి కంటైనర్ని శుభ్రపరిచి తల్లిపాలని తీసుకొచ్చేసి బిడ్డకి మనం సేవింప చేయొచ్చు. పాయింట్ నెంబర్ టూ, కొన్ని సందర్భాల్లో తల్లికి స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇతరితర కారణాల వల్ల కావచ్చు తల్లిపాలు రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు చాలా చోట్ల హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు డెవలప్ అయ్యాయండి. ఆ హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ ఏమైతే ఉంటుందో పాశ్చరైజ్డ్ మిల్క్ తల్లిపాలు డోనార్స్ ద్వారా అలాంటి తల్లిపాలు కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చండి. ఇది కాని సందర్భంలో అప్పుడు మనం ఫార్ములా ఫీడ్స్నే వాడాలండి. కరోనా అనేది విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు కానీ లేకపోతే పిల్లలున్నటువంటి తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చు? ఎస్, 90% ఆఫ్ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చేది కేవలం మన ద్వారానండి. యాక్చువల్గా ఐఏపీ గైడ్లైన్స్ ప్రకారము బిలో 5 ఇయర్స్ పిల్లలకి మాస్క్ వేయాల్సిన సందర్భం లేదు. అలాంటి పిల్లలకి మనం మాస్క్ అడ్వైజ్ చేసినా వాళ్ళకి ప్రాపర్గా మాస్కింగ్ చేయకపోవడం వల్ల పిల్లలు బయట నుంచి ఆ ఇన్ఫెక్షన్ని ఇంట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ విధంగా అన్నట్టు. కాబట్టి పిల్లలకి మనం 5 ఇయర్స్ ఎబో పిల్లలకి ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను. అండ్ 2 to 5 ఇయర్స్ పిల్లలు కొద్దిగా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తరచుగా శుభ్రంగా చేతులు కడుక్కోవడము, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము, మాస్క్ ధరింప చేయడము లాంటివి మనం ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి మనము ఈ కరోనా అనేది వ్యాప్తి చెందకుండా కాపాడుకోవచ్చండి. పిల్లల్లో కరోనా ప్రభావం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, ఒకవేళ వచ్చినప్పటికి కూడా తొందరగా వాళ్ళు కోలుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళలో కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోవడానికి కారణాలేంటి? పెద్దవాళ్ళకంటే పిల్లల్లో మనకు ఈ కరోనా వ్యాధి అనేది చాలా స్వల్పంగా వస్తుంది. ఎందువలన అంటే వాళ్ళకి రిపీటెడ్గా 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడడం వల్ల ఒక ఇమ్యూనిటీ రావడము, రెండోది వాళ్ళకి బై కాన్స్టిట్యూషనల్గా ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉండడము, మరియు ఈ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో ACE2 ఇనిబిటార్స్ ఏదైతే ఉంటుందో ఊపిరితిత్తులో అక్కడికి వెళ్ళేసి ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే వైరస్ ఉంటుందో అది వెళ్ళేసి వాటికి అటాచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి డిసీజ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ACE2 ఇనిబిటార్స్ పిల్లల్లో తక్కువ ఉండడము, ఇన్నేట్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడము, ప్లస్ రికరెంట్ వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇప్పిస్తూ ఉంటాం మనము వ్యాధి నిరోధకంగా ఉండడానికి. కాబట్టి ఇవన్నీ అంశాల ద్వారా పిల్లలకి మనము రోగ నిరోధక శక్తి బాగుండడం వల్లనే ఈ విధంగా మనకు వాళ్ళకి వ్యాధి అనేది తీవ్ర రూపంలో రావట్లేదండి. స్వల్పంగా ఇప్పుడు కరోనా వ్యాధి సోకినా కూడా వాళ్ళకి దీర్ఘకాలికంగా 3 to 4 వారాల తర్వాత మల్టీ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ MISC అనే ఒక వ్యాధి కూడా పిల్లలు బారిన పడుతున్నారు. వాళ్ళకి ప్రతి 10,000 మంది పిల్లలకి సోకితే కోలుకున్న తర్వాత 10,000లో ఒకరికి ఖచ్చితంగా ఈ వ్యాధిని బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం పిల్లల్లో స్వల్ప లక్షణాలతో బయటపడ్డాము అని సంతోషించే లోపలే ఒక 4 వారాల తర్వాత ఈ MIS సిండ్రోమ్ ఏదైతే ఉంటుందో, మల్టీ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఏదైతే ఉంటుందో, ఆ రూపంలో పిల్లలకి ఇది చాలా తీవ్రతమైన సమస్యలకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకి స్వల్పంగా ఉన్న వాళ్ళకి పిల్లలకి ఇంటిది పాది హోమ్ ఐసోలేషన్లో ఉంచుతూ ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇస్తూ సింపుల్ జ్వరానికి రెమెడీస్ హోమ్ రెమెడీస్ని పాటిస్తూ పిల్లల్లో సీజనల్ ఫ్రూట్స్ ద్రవ పదార్థాలు ఎక్కువ ఇవ్వాలి. అకార్డింగ్ టు లేటెస్ట్ స్టడీ ఏంటంటే పిల్లల్లో ఫ్రూట్స్ తాజా పళ్ళు పళ్ళ రసాలు కనుక ఇస్తే అందులో ఉన్న మినరల్స్, వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్, ఫ్లేవనాయిడ్స్ అనే ఇవన్నీ కూడా ఒక రోగ నిరోధక శక్తిని పిల్లల్లో పెంపొందించి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తూ ఉంది. ఇది ఓవరాల్గా పిల్లల్లో ఉన్నటువంటి సహజంగా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి వల్ల పిల్లలపైన కరోనా ప్రభావం ఎక్కువగా లేదని, అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులే కరోనా వాహకాలుగా పనిచేసే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను కరోనా బారి నుంచి కాపాడుకోవాలని డాక్టర్ హరికృష్ణ చెబుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.